షాక్, మిరపకాయ గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు హరీష్ శంకర్. ఈయన మొట్టమొదటిసారిగా వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి బ్యానర్లో డీజే దువ్వాడ జగన్నాథం సినిమా చేశారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ను తెచ్చుకుంది. క్రిటిక్స్ సైతం ఈ సినిమాని యావరేజ్ రేటింగ్లు ఇచ్చారు. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం కేవలం 4 రోజులలోనే 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి ఫస్ట్ వీక్ పూర్తి అయ్యేసరికి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ దిశగా టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతూ ఉంది. గత రాత్రి డీజే చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఉద్దేశించి థ్యాంక్ యూ మీట్ అని ఓ ఫంక్షన్ చేశారు. ఈ ఫంక్షన్లో ఆ చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మాట్లాడుతూ క్రిటిక్స్ని, సినిమాని బాగలేదన్న కొంతమంది ప్రేక్షకులను తన మాటలతో ఏకిపారేశారు. క్రిటిక్స్ గురించి మాట్లాడుతూ, అసలు సినిమా బాగోలేదు అని డిసైడ్ చేసేదానికి మీరెవరు? మీరు ఇచ్చే రేటింగ్లు, రివ్యూలు మాకేం అవసరం లేదు. ఇప్పుడు మా సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుంది. బాలీవుడ్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మీతో మాకేంటి పని? మీకు మా సినిమా కలెక్షన్లే సమాధానం చెప్పాయి, సరిపోయిందా అని అంటూ కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసుకుంటున్నారు. నా సినిమా గురించి, నా హీరో గురించి మాట్లాడేదానికి మీరెవరు? అయినా గబ్బర్ సింగ్ సినిమా వల్ల నాకు ఈ యాటిట్యూడ్ రాలేదు. నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది అని హరీష్ శంకర్ అన్నాడు. హరీష్ శంకర్ గారు ఈ మాటలని ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పెద్ద గొడవలే జరుగుతున్నాయి. కనుక హరీష్ శంకర్ గారు అన్న మాటలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఉద్దేశించే అన్నారు అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉన్నారు.